हाय हेलो नमस्ते ना पेर कापिल नरेश चूस्तुन्नारु युगरम टीवी यूट्यूब चैनल फ्रेंड्स 2011 2012 ఈ రెండు సంవత్సరాలలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చేదు వార్త కేవలం 2011 అండ్ 2012 మాత్రమే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే మిగతా వాళ్ళకు కాదు అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం విషయంలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి గాని నోటిఫికేషన్లకు సంబంధించి గాని విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఆ అప్డేట్లు మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండేటువంటి బెల్ బటన్ ని క్లిక్ చేయండి విషయంలోకి వెళ్దాం అయితే ఫ్రెండ్స్ మీరు 2011 2012 లో మాత్రమే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే पेपर वन का पेपर टू का टीआरटी अंड इपूवे गुरुकुल नियामकालना 119 पीजीटी टीजीटी एग्जाम कोसम टेट अड़ता पीजीटी की अड़गड़ ओनली टीजीटी के टेट अड़ता आ टेट वालिडिटी अंदर ऐज पर् रूल प्रकार टेट अने 7 संवसरा उ मन क्वालिफाई अन तरह दिन वालिडिटी इप्डे 2011 2012 टेट क्वालिफाई अगर वालू ఒకసారి కౌంట్ చేసుకోండి ఇది 2019 జనవరి 2012 కు ఒక టెట్ జరిగింది అంతకు ముందు 2011 లో ఒక టెట్ జరిగింది 2011 ది ఆల్్రెడీ అప్డేట్ అయిపోయింది ఇప్పుడు జనవరి 2012 లో రాసినటువంటి అభ్యర్థులకు ఈ జనవరి తో ముగిసిపోతుంది 7 సంవత్సరాల వాలిడిటీ అదే విధంగా మూడో టెట్ మే 2012 లో జరిగింది మే 2012 లో జరిగినటువంటి టెట్ ఈ సంవత్సరం మే వరకు మాత్రమే వాలిడేట్ అవుతుంది అప్పుడు క్వాలిఫైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ మే లోపు మనకు ఈ గురుకులాలకు సంబంధించి గాని టిఆర్టీకి సంబంధించి గాని ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్లు వస్తే మీరు ఆ ఎలిజిబిలిటీ తోటి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు కానీ మే తర్వాత వస్తే మాత్రం మీరు అనర్హులు అవుతారు ఎందుకంటే మీ దగ్గర టెట్ ఉండదు అది మాత్రమే క్వాలిఫై అయిన వాళ్ళకు దాని తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రం ఆ ఏ టెట్ క్వాలిఫై అవుతారో ఆ ఎగ్జామ్ డేట్ రిజల్ట్స్ ఉంటాయి కదా రిజల్ట్స్ అనౌన్స్ చేసే డేట్ ఉంటుంది కదా ఆ డేట్ నుండి మనకు 7 సంవత్సరాలు లెక్క కడతారు సో మీరు చూసుకోండి కేవలం 2011 2012 ఈ సంవత్సరాలలో టెట్ క్వాలిఫైన అభ్యర్థులు ఒకసారి మీ వాలిడిటీని చూసుకోండి చాలా మంది చూసుకోవట్లేదు ఇద్దరు ముగ్గురు నాకు కాల్ చేసి అడిగారు అన్న నేను చూసుకునేసరికి ఇట్లా ఉంది చాలా మంది మర్చిపోయారు అన్న ఒకసారి గుర్తు చేయండి అని చెప్తేనే నేను ఈ వీడియో ముందుకు వచ్చాను నేను సో అట్లాంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మళ్ళీ టెట్ కోసం ప్రిపేర్ కండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు టెట్ అండ్ డిఎస్సి అంటే టిఆర్టీ ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యి రెండు ఎగ్జామ్స్ రాయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని సో ఇంకా కొంచెం టైం ఉన్నది కాబట్టి ఇప్పటి నుండే మీరు టెట్ కోసం ప్రిపేర్ అవుతే మీ టిఆర్టీ నోటిఫికేషన్ వచ్చేసరికి టిఆర్టీకి ప్రిపేర్ కావచ్చు సో ఆ విధంగా రెండింటిలో మీరు ఈ కాంపిటీషన్కు తట్టుకొని నెగ్గగలుగుతారని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది ఇంకొకటి ఏంటంటే బిఎడ్ అభ్యర్థులకు కూడా డిఎడ్ వాళ్ళతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఒక కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది మొన్న జరిగినటువంటి సీటెట్లో కూడా అవకాశం ఇచ్చారు సో దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను అప్డేట్గా తీసుకొస్తాను మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇంకా ప్రకటించలేదు కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే టెట్ కోసం ప్రిపేర్ కండి ఇప్పుడే ఇప్పుడు టెట్ కోసం ప్రిపేర్ అయితేనే ఈ గురుకుల ఎగ్జామ్కు ముందు ఈ 119 గురుకులాల ఎగ్జామ్స్కు ముందు టెట్ పెట్టే అవకాశం ఉంది సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఆ టెట్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు పాయింట్స్లలో మీకు మార్క్స్ వస్తాయి కాబట్టి టెట్ ద్వారా మంచి స్కోర్ చేయొచ్చు దాని తర్వాత టిఆర్టీలో కానీ లేదా ఈ టీజీటీలో కానీ మంచి మార్క్స్ సాధించవచ్చు పీజీటీ వాళ్ళకు టెట్తో సంబంధం లేదు సో ఈ విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేద్దామని కొందరికి తెలుసు తెలిసిన వాళ్ళు నా వీడియోను ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు అనే ఉద్దేశం కొద్దీ నేను వీడియో చేస్తున్నాను ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను సో విషయం ఇది ఇంకొకటి తీపి కబురు ఏంటంటే టెట్ జూన్ 6 జూలైలో నిర్వహించబోతున్నారు జూలై 7 రోజు అని నాకు తెలిసింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో ఒక అర్ధ గంట లోపల ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు ఆ ఇన్ఫర్మేషన్తో ప్రూఫ్ తోటి మీకు వీడియో పెడతాను దీని తర్వాత వీడియో అదే ఉంటుంది చూడండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ సదా విద్యా సేవలో మీ యుగరం టీవీ